అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం అరుణాచలం వచ్చామనమాట. అరుణాచలం, హైదరాబాద్ నుంచి అరుణాచలం వచ్చాను. సో హైదరాబాద్ నుంచి మనకి ఎవ్రీడే ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి, పబ్లిక్ బస్సెస్ ఉన్నాయి. ప్రైవేట్ బస్సెస్ అయితే హైదరాబాద్ నుంచి మనకి 3,000 రూపీస్ పడుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ బస్సెస్ ఉందండి. ఇది అరుణాచలం అండి. అరుణాచల్ గిరి ప్రదక్షిణ కొండ అంటారు. సో మనకి ఇది మార్నింగ్ 6:30 to 7 o'clock దించేస్తారు అరుణాచలంలో. సో అరుణాచలం దించిన తర్వాత మనం ఆటో పట్టుకొని మన అరుణాచల్ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు. సో ఇది అరుణాచలం అండి. అరుణాచలంలో మెయిన్ గోపురం. సో మేము అక్కడికి వెళ్తున్నాము. సో ఇక్కడికి వెళ్ళి సో ఇది వచ్చామండి. ఇక్కడికి వచ్చి దిగిన తర్వాత మనకి ఇప్పుడు ఇన్ కేస్ మనం ఫ్రెష్ అప్ అవ్వాలనుకున్నట్లయితే ఫ్రెష్ అప్ అవ్వచ్చండి. 80 రూపీస్ to 100 రూపీస్ తీసుకుంటాడు ఫ్రెష్ అప్ అవ్వడానికి. మన లగేజ్ అక్కడ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణకి వెళ్ళాలనుకున్నాం. గిరి ప్రదక్షిణకి వెళ్ళొచ్చు. సో మేము ఇక్కడ లగేజ్ పెట్టి గిరి ప్రదక్షిణకి వెళ్ళడానికి వచ్చేసామండి. సో గిరి ప్రదక్షిణకి వచ్చే ముందు ఇది రాజగోపురం అనమాట. సో ఇక్కడ నుంచే ఎవరైనా కానీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చి కర్పూరం వెలిగిస్తారండి. కర్పూరం వెలిగించి వాళ్ళు ఏమైతే కోరికలు ఉన్నాయో కోరికలు కోరుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారండి. సో ఒకసారి అయితే గిరి ప్రదక్షిణ దగ్గర మనం గిరి ప్రదక్షిణ చేసే ముందు ఏదైతే మనం కోరిక కోరుకుంటామో మెయిన్ రాజగోపురం దగ్గరే కోరుకోవాలంటారండి. మధ్యలో వచ్చి ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర కోరుకోకూడదు. మీరు ఏదైతే కోరిక నెరవేరాలనుకుంటారో ఆ కోరిక రాజగోపురం దగ్గర కోరుకోండి, మిగతా టెంపుల్స్ అన్ని దగ్గర దండం పెట్టుకుంటూ రండి అని చెప్పేసి అంటారండి. సో ఇలా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఇది గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్స్ అండి. అలా ఫస్ట్ రాగానే మనకి ఇంద్రలింగం అని చెప్పేసి ఫస్ట్ లింగం కనిపిస్తారండి స్వామివారు. సో అదే చూసుకొని దాని తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్ళారంటే స్టార్ట్ అవుతుందండి, గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం మనకి 14 కిలోమీటర్స్ ఉంటుందండి, నియర్లీ 14 కిలోమీటర్స్ ఉంటుంది. లాస్ట్ లింగం వరకు 14 కిలోమీటర్లు ఉంటుంది. సో 14 ఇది చూడండి. ఇది ఎప్పుడు పాతకాలంది బిల్డింగ్ అది. ఆ కొండని చూడండి. ఆ కొండ మొత్తం మనం ఇప్పుడు రౌండ్ వేసుకుని వస్తాం అనమాట. గిరి ప్రదక్షిణ చేయడానికి అంటే ఏంటంటే మొత్తం కొండ మొత్తం రౌండ్ వేసుకుని వస్తాము. సో ఆ కొండ టోటల్ కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పటికి మనకి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. సో మన గిరి ప్రదక్షిణ చేయడానికి మంచి టైం వచ్చి నైట్ టైం అండి. నైట్ టైం చేస్తే చాలా మంచిది, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, ఇట్ ద సేమ్ టైం మీకు అలసట ఉండదండి. డే టైం చేశారంటే కొద్దిగా కష్టం, కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది, అది మీ ఓపికను బట్టండి. సో మేమైతే డే టైం స్టార్ట్ చేసాము. మార్నింగ్ అరౌండ్ 9 o'clock స్టార్ట్ చేసాము. మళ్ళీ మాకు ఎండ్ అయ్యేటప్పటికి అరౌండ్ 3 o'clock అయింది మొత్తం కంప్లీట్ చేసుకొని. అండ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏంటంటే మనం చెప్పులు వేసుకోకుండా చేయాలంటారండి. చెప్పులు కానీ సాక్స్లు కానీ వేసుకోకుండా చేయాలంటారు. బట్ మీకు ఇన్ కేస్ మీరు చేయలేకపోతే సాక్స్లు వేసుకొని చేయొచ్చండి. స్టిల్ ఇన్ కేస్ అప్పటికి కూడా మీరు చేయలేకపోతే చెప్పులు వేసుకొని చేయొచ్చు అంటారు. బట్ చాలా వరకు చెప్పులు వేసుకోకుండా చేయాలని అంటారండి. చెప్పులు వేసుకోకుండా చేస్తేనే మీకున్న మీరు అనుకున్నది ఫలితాలు వస్తాయని చెప్పేసి అంటారు. సో ఇక్కడ చూడండి, ఇది మొత్తం ఎక్కడికి ఎలా వెళ్ళాలని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కంచి వెళ్ళచ్చు, ఇక్కడ నుంచి మనం తిరుకులూరు వెళ్ళచ్చు, రెండు ఉన్నాయి. సో ఇలా చూసుకొని ముందుకెళ్ళినట్లయితే మనకి అక్కడ రామకృష్ణ మఠం వస్తుందండి. మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు రామకృష్ణ వారి మఠం ఉందండి, రామకృష్ణ స్వామివారి మఠం. రామకృష్ణ స్వామివారి మఠంలోకి వెళ్ళి దండం పెట్టుకొని స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, శ్రీ రామకృష్ణ రామ నరసింహ అని అంటారండి. ఇది రామకృష్ణ మఠం అంటారనమాట. ఇక్కడ నుంచి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలండి. ఇదంతా సిటీ లోపల అంటే గుడి పక్కనున్న సంద అండి ఇది. ఈ సందులో నుంచి మనం ముందుకెళ్ళి రైట్ తీసుకున్నట్లయితే అన్ని లింగాలను చూసుకుంటూ గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళాలండి. అండ్ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మాట్లాడకుండా స్వామివారిని తలుసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలంటారండి. ఎందుకంటే మనం చేసే గిరి ప్రదక్షిణ భక్తితో జ్ఞానంతో చేయాలండి. మనం చేసే గిరి ప్రదక్షిణ మనం ఏదో చేస్తున్నాం అన్నట్టు చేయకూడదండి. అండ్ మనం నడిచేది లెఫ్ట్ సైడ్ నడవాలండి. గిరి ప్రదక్షిణలో చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ నడవాలండి, మనం రైట్ సైడ్ నడవకూడదు. రైట్ సైడ్ సాధువులు ఋషులు నడుస్తారంటారండి. సో వాళ్ళకి ఆపోజిట్గా రాకూడదండి. వాళ్ళు యాంటీ క్లాక్ డైరెక్షన్లో నడుస్తారు. సాధువులు ఋషులు అనే వాళ్ళకి ఏంటంటే యాంటీ క్లాక్ డైరెక్షన్లో నడుస్తారు, మనం క్లాక్ డైరెక్షన్లో నడుస్తామండి. సో దానికి వాళ్ళకి ఎదురు రాకూడదు అంటారు. సో ఇలా చూసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ యమలింగం ఉన్నారు చూడండి. సో ఇలా దారిలో మొత్తం మనకి
మొత్తం 8 లింగాలు కనిపిస్తాయండి. ఒక్కొక్క లింగంకి సంబంధించిన ఒక్కొక్క చరిత్ర ఉందండి. సో ఒక్కొక్క లింగానికి మనకు ఒక్కొక్క చరిత్ర ఉందండి. సో అన్ ద సేమ్ టైం ఒక్కొక్క లింగం దగ్గర వాళ్ళ రాశికి సంబంధించింది కూడా ఉంటుందండి. సో మనకి ఏ రాశికి సంబంధించిన దగ్గర ఏ లింగం దగ్గరికి వెళ్ళి మనం దండం పెట్టుకున్నట్లయితే మనకి మనకు కావాల్సిన ఫలితాలు వస్తాయని చెప్పేసి ఉంటాయి. బట్ అవి ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, బట్ అక్కడ ఉన్నదాని ప్రకారం చదివి నేను మీకు చెప్తున్నానండి. సో ఇలా వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి. సో లోపల మనల్ని ఫోటోలు కానీ వీడియోలు కానీ తినవట్లేదు. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత నైరుతి లింగం దగ్గరికి వెళ్ళి నైరుతి లింగంలో దర్శనం చేసుకొని బయటకు వద్దామండి. సో ఇలా లోపలికి ఇదైతే కొద్దిగా లోపలికి ఉంది. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేద్దామండి. ఇదిగో చూడండి, ఇది నైరుతి లింగం స్వామివారి టెంపుల్ అండి. సో లోపలికి వెళ్ళి లోపల స్వామివారిని దర్శనం చేసుకుని వద్దామండి. కుదిరితే నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను, ఇది వచ్చి బయట స్వామివారి గుడిలా ఉంటుందండి. నైరుతి లింగం స్వామివారి గుడిలా ఉంటుంది. సో మమ్మల్ని ఫోటో అయితే లోపల తీయనివ్వట్లేదు. సో అందువల్ల నేను ఫోటో తీయలేకపోతున్నాను. సో ఇలా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చి మళ్ళీ మా గ్రీ ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. సో గ్రీ ప్రదక్షిణ స్టార్ట్ చేసిన ప్రతిసారి మన కుడిపక్క మనకి ఆ కొండ కనిపిస్తుందండి. కొండ ఎప్పుడూ పైన చాలా వరకు మేఘాలతో క్లోజ్ అయి ఉంటుంది. ఇప్పుడు అక్కడ చూడండి, మేఘాలతో క్లోజ్ అయింది కొద్దిగా. సో కొండ ఎప్పుడు చాలా వరకు మేఘాలతో క్లోజ్ అయి ఉంటుందండి. ఏ టైంలో వెళ్ళినా కానీ మేఘాలతో కొద్దిగా క్లోజ్ అయి ఉంటుందండి కొండ. సో మేము కార్తీక మాసం మొదటి సోమవారం వచ్చామండి. కానీ మొదటి సోమవారం రోజు మార్నింగ్ 9:00 స్టార్ట్ చేయడం వల్ల మాకు చాలా రష్ చాలా తక్కువ ఉన్నారు. అదే రోజు నైట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా అంటే చాలా రష్ ఉన్నారండి ఆ రోజు. సో ఈరోజు ఇది ఇక్కడ చూడండి, మనకి ఇలా మనకి ప్రతి గుడి దగ్గర ఎంత దూరం వచ్చారు అని చెప్పేసి ఒక లొకేషన్ బోర్డ్ అయితే ఉంటుందండి. సో ఆ లొకేషన్ బోర్డుని పట్టుకొని మనం ఎంత దూరం వచ్చామని చెప్పేసి చూసుకోవచ్చు అండి. సో ఇలా వస్తున్నట్లయితే మనకి ఇంకొక లింగం వచ్చిందండి. సో ఇంకొక లింగం దగ్గరకు వచ్చి ఇది దర్శనం చేసుకుందామండి. ఈ లింగం వచ్చి మనకి వరుణ లింగం అండి. సో ఈ లింగం వచ్చి వరుణలింగము. ఈ వరుణలింగంలోకి వరుణలింగం టెంపుల్లోకి వెళ్ళి మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ మన గ్రీ ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామండి. ఇలా మనం అన్ని లింగాలు స్టార్ట్ చేసుకుని వచ్చిన తర్వాత ఇది లాస్ట్ లింగం అండి, లాస్ట్ టెంపుల్ అండి. ఇది ఇక్కడికి వచ్చామంటే గ్రీ ప్రదక్షిణ కంప్లీట్ చేసినట్టు అర్థమండి. సో మధ్యలో నా ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల నేను మధ్యలో ఉన్న లింగాలు నేను కవర్ చేయలేకపోయాను, క్షమించండి. సో ఇది లాస్ట్ స్వామివారి టెంపుల్ అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దండం పెట్టుకొని మనం మెయిన్ గాలిగోపురం దగ్గరికి వెళ్ళిపోయి గాలిగోపురంలో దర్శనానికి వెళ్దామండి. ఇది గాలిగోపురం, గాలిగోపురానికి వచ్చాము. గాలిగోపురంలోకి వచ్చిన తర్వాత మనకి ఇలా గాలిగోపురం మెయిన్ ఎంట్రన్స్ రాజగాలిగోపురం అండి ఇది. సో ఇలా వచ్చిన తర్వాత ఇలా ఉంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందండి. దానికన్నా ముందు లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉంది. సో కోనేరులో కోనేరు చూసుకొని సుబ్రహ్మణ్య స్వామివారి టెంపుల్ చూసుకొని మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామివారి టెంపుల్ అండి. సో సుబ్రహ్మణ్య స్వామివారి టెంపుల్ చూసుకొని మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రావచ్చు. సో స్వామివారికి లోపలికి వెళ్ళిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతానండి, ఎందుకంటే ఫుల్ రష్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం రెస్ట్రిక్షన్స్ కూడా ఉంది. సో నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతాను. బట్ దయచేసి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, స్వామివారిని నేను చూపించడానికి ట్రై చేస్తాను. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదైతే లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి. అరుణాచలం లోపలికి వచ్చిన తర్వాత టెంపుల్ ఇలా ఉంటుంది. సో నాలుగు పక్కల నాలుగు గాలిగోపురాలు ఉంటాయండి ఈ టెంపుల్కి. సో మనం నాలుగు పక్కల నుంచి రావచ్చు, బట్ మెయిన్ ఎవరైనా కానీ రావాలనుకున్న వాళ్ళు గాలిగోపురం నుంచి రావడానికి ట్రై చేస్తారండి. అది మెయిన్ ఎంట్రన్స్ అంటారు రాజగాలిగోపురం అనేది. సో ఇలా ఎంటర్ లోపలికి వచ్చామంటే మనకి ఇక్కడ నంది కనిపిస్తారండి, నందీశ్వర స్వామివారు కనిపిస్తారు. సో మనం నందికి దండం పెట్టుకొని మనం ఇలా లోపలికి వెళ్ళొచ్చండి. సో ఇక్కడ చూడండి, నంది ఉన్నారు. సో నందికి దండం పెట్టుకొని మనం లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని మనం బయటకు వద్దామండి. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.